హలో నమస్తే జర్నిస్ట్ ఓఎన్ఆర్ తాడిపత్రి అనంతపురం జిల్లాలో రాయలసీమలో అందరికీ పరిచయమైన పేరు ఫ్యాక్షన్కి పేరున్న ప్రాంతంగా తాడిపత్రిని చూడొచ్చు తాడిపత్రి ప్రాంతంలో గతంలో చాలా పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ హత్యలు చూశా తాడిపత్రి నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల సందర్భంగా జేసీ కోటకు బీటలు వారాయి జేసీ కుటుంబం దాదాపు అరవై డెబ్భై సంవత్సరాలుగా ఆ ప్రాంతం పైన రాజకీయంగా పట్టుతో ఉంది అటువంటి పట్టుని రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయింది పెద్దారెడ్డి అక్కడ జేసీ కోటను బద్దలు కొట్టగలిగారు పెద్దారెడ్డి గతంలో కాంగ్రెస్లో పనిచేశారు తెలుగుదేశంలో పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ విజయం సాధించారు మొదటిసారి శాసనసభకు వచ్చారు తాడిపత్రిలో పెద్దారెడ్డి విజయం సాధించడానికంటే ముందు అక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు జేసీ బ్రదర్స్ కావచ్చు చేసిన ప్రచారం పెద్దారెడ్డిని ఇక్కడ గెలిపిస్తే ఈ ప్రాంతంలో మళ్ళీ ఫ్యాక్షన్ తీసుకొస్తారు మళ్ళీ ఫ్యాక్షన్ తరహా వాతావరణం వస్తుంది మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలు జరుగుతాయి ప్రశాంతత పోతుంది తాడిపత్రికి సంబంధించిన ప్రశాంతత ఆ ప్రశాంతత పోకుండా ఉండాలంటే అటువంటి సంఘ విద్రోహ శక్తులకు ఓట్లు వేయొద్దు అంటూ ప్రచారం చేశారు పెద్దారెడ్డిని ఒక ఫ్యాక్షన్ లీడర్గా ప్రజలకు చూపించి ఆయన వస్తే మీకు నష్టం జరుగుతుంది అంటూ చెప్పే ప్రయత్నం జేసీ బ్రదర్స్ చేస్తూ వచ్చారు కానీ వైసీపీ ప్రపంచంలో అవేవి ప్రజలు పట్టించుకోలేదు పెద్దారెడ్డికి విజయాన్ని అందించారు సో విజయం సాధించిన తర్వాత పెద్దారెడ్డి చాలా సైలెంట్గా ఉంటూ వచ్చారు ఆయనకు సంబంధించిన సహజ వ్యవహార శైలికి భిన్నంగా ఉంటూ వచ్చారు గతంలో పెద్దారెడ్డి వ్యవహార శైలి ఎలా ఉండేదో చూసిన వాళ్ళంతా కూడా పదవి వచ్చిన తర్వాత ఈయన మారిపోయాడు అంటూ మాట్లాడుకోవడం కూడా విన్నాం అటువంటి పెద్దారెడ్డి గడిచిన నాలుగేళ్లుగా ఆ నియోజకవర్గంలో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వైబ్రెంట్గా ఉందో లేదో తెలియదు కానీ ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చింది ఎమ్మెల్యే టార్గెట్గా వైసీపీ టార్గెట్గా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఏకైక ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ అక్కడే స్థానికంగా ఉంటూ అక్కడ పార్టీ పైన పట్టు సాధించారు తాడిపత్రి పట్టణం పైన కూడా పట్టు సాధించారు ఆయనే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు సో మున్సిపల్ చైర్మన్గా కంటిన్యూ అవుతున్న సందర్భంలో కొంతమంది కౌన్సిలర్లను తన వైపు తిప్పుకొని మున్సిపల్ చైర్మన్ పదవిని మేమే తీసుకునే అవకాశం వచ్చినప్పటికీ తీసుకోలేదు రాజకీయంగా ఇటువంటి చేయటం సరైంది కాదు అని మేము అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అంటూ పెద్దారెడ్డి మాట్లాడుతూ ఉంటారు అధికారంలో ఉన్న పార్టీ ఓ నలుగురు ఐదుగురు కార్పొరేట్ కౌన్సిలర్లను ఇటు వెనక్కి తీసుకోవడం పెద్ద విషయం కాదు కనీస ప్రయత్నం అటువంటి ప్రయత్నం కూడా మేము చేయలేదు అనే విషయాన్ని పెద్దారెడ్డి చెప్తూ వచ్చారు అయితే నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా పెద్దారెడ్డి పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఒక కరపత్రం అక్కడ హల్చల్ చేస్తోంది ఆ కరపత్రంలో ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దారెడ్డి నూట అరవై నూట డెబ్బై ఎకరాల భూమి అక్రమంగా సంపాదించాడు అంటూ ఆ భూమికి సంబంధించిన కొన్ని వివరాలతోటి జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ టీం అక్కడ కరపత్రాలు వేశారు ఈ కరపత్రాల తర్వాత ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనకు తాను చాలా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫ్యాక్షన్ తరహా గొడవలకు పోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తాను మారిపోయానని చెప్తున్నప్పటికీ ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం తన ఆవేశాన్ని బయట పెట్టుకుంటూ ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చాలా తీవ్రమైన ఆరోపణలు ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన సందర్భంలో నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయారు పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటే ఆయనతో మాట్లాడడానికి వచ్చానట్టు నేరుగా ఆయన ఇంటికి అనుచరులతో కలిసి ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోయారు చాలా పెద్ద సంచలనం అయిపోయింది అది చాలా పెద్ద సంచలనం అయిపోయింది ఆయన నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ హల్చల్ చేయడం ఇదంతా కూడా చాలా టెన్షన్ కూడా దారితీసింది తాడిపత్రిలో తాడిపత్రిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ సైలెన్స్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు ఆయన మొత్తం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాలుగున్నర ఏళ్ళ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ అగ్రెసివ్గా పోయింది కనపడదు మనకి ఆ తర్వాత మళ్ళీ సైలెంట్గా ఉంటూ వచ్చారు ఈ తాజాగా ఈ పాంప్లెట్ల ప్రచారం ఈ కరపత్రాల ప్రచారం తరువాత నిన్న పెద్దారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏంటి ఆ సంచలన వ్యాఖ్యలు నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇటువంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు ఎక్కడ చేసి ఉండకపోవచ్చు ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత నేను ఒరిజినల్ పెద్దారెడ్డి ఏంటో చూపిస్తాను అన్నారు నేను మళ్ళీ కత్తి పడతాను అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి మూడు నాలుగు నెలల తర్వాత నేనేంటో చూపిస్తాను పాత పెద్దారెడ్డిని చూస్తారు అని చెప్తున్నారు పంట చేలో పురుగులు ఉన్నప్పుడు వాటిని ఏరివేయాలి కదా అటువంటి ఏరివేత మొదలవుతుంది అని చెప్తున్నారు ఇన్నాళ్ళు సహనంగా ఉన్నాను ఓపిక్గా ఉన్నాను ఇకపైన భరించదలుచుకోలేదు నాలుగు నెలల తర్వాత వేట మొదలు పెడతాను అని చెప్తున్నారు ఏరివేత మొదలు పెడతాను అని చెప్తున్నారు ఆ ఏరివేత పంట చేలో పురుగులు లాంటి పురుగులను ఎలా ఏరివేస్తామో అలా ఏరివేస్తారంట ఇది నేరుగా తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడమే మీరు అధికారంలో ఉన్న మేము అధికారంలో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ తర్వాత అధికారంలోకి వస్తామో లేదో తెలియదు మేము అధికారంలో ఉన్నా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా జనసేన అధికారంలోకి వచ్చినా ఇంకెవరు అధికారంలోకి వచ్చినా నేనేంటో చూపించడం మాత్రం మానను ఖచ్చితంగా నేనేంటో చూపిస్తాను నాలుగు నెలల తర్వాత అంటూ నేరుగా ప్రత్యర్థులకు ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు కత్తిపడతాను నరికేస్తాను చంపేస్తాను అనే మాటలు మాట్లాడకపోయినప్పటికీ ఆయన మాట్లాడుతున్న మాటల ఉద్దేశం అదే అని ఆ మాటలు విన్నవాళ్ళకి అర్థమవుతుంది పురుగుల ఏరువేతల ఏరివేస్తాను అని మాట్లాడడం ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తానని మాట్లాడడం పాత పెద్దారెడ్డిని చూస్తారు అనే ఇంప్రెషన్ కలిగించడం ఇవన్నీ కూడా తాడిపత్రిలో మళ్ళీ ఏం జరగబోతుందనే ఒక ఆందోళనకి కారణమవుతున్నాయి ఆ ఆందోళనకు ఆయన అగ్రెసివ్గా మాట్లాడడానికి ఆయనను అటువైపు గుంజటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ పెద్దారెడ్డి అనుచరులు చెప్తూ ఉన్నారు మేము సహనంగా ఉంటున్నాం మేము ఓపిక్గా ఉంటున్నాం మేము శాంతియుతంగా ఉంటున్నాం కానీ నిత్యం ఆలజన్లు సృష్టిస్తూ నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ నిత్యం అస అదే ఇదేంటి అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ ఫ్యాక్షన్ని ప్రేరేపించేలాగా గొడవల్ని ప్రేరేపించేలాగా ఎదుటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండడం కూడా సరైంది కాదు కదా అనేది ఆయన అనుచరులు చెప్తున్నమాట సో మొత్తంగా ఎన్నికల తర్వాత తాడిపత్రిలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా టెన్షన్ కలిగిస్తోంది మొత్తం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నేని స్థాయిలో నిత్యం పోలీస్ పికెటింగ్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు తాడిపత్రిలో చూస్తూ ఉన్నాం ఇప్పుడే సో ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి మరింత శృతి మించొచ్చు లాంటి ఇంప్రెషన్ కలుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇటువంటి విమర్శలు చేసుకోవడం అటువంటి టెన్షన్కి కారణమవుతున్న నేపథ్యంలో నాయకులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా శాంతినే కోరుకుంటారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఇరువైపులా సంయమనం పాటించడం ఖచ్చితంగా అవసరం అటువంటి సంయమనం నాయకులు పాటించాలని కోరుకుందాం థ్యాంక్